राशिं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वार्पलाल कार्यक्रमानिकि स्वागतम्। వృషభ రాశి। ఈ రాశి వారు ముఖ్యంగా మానసిక ప్రశాంతికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ విషయంలో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోగలిగితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. మీ పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాల విషయంలో ఎక్కువ అశ్రద్ధ లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది. సామాజిక సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విశేషమైన ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేయడం అవసరం. ఇతరుల నుంచి రావాల్సిన ప్రయోజనాలను పూర్తిగా సానుకూలంగా సకాలంలో పొందగలగడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహపూర్వకమైన సంభాషణలతో సమయాన్ని పూర్తిగా వెచ్చించగలుగుతారు. వ్యక్తులతో అనుబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే స్వప్రయోజనాలని ఆశించే వ్యక్తులను కొంచెం దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం మంచిది. వ్యక్తుల మధ్య ఘర్షణాత్మకమైన పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో మార్గం సుగమం కావడం కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ మీరు అనుకున్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో పనులు పూర్తవడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతి కోసం ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి మంచి అవకాశం లభిస్తుంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. వ్యక్తులతో వచ్చే విభేదాలు చిన్న చిన్న ఉన్నప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేసుకోవడంలో ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బలమైన సంకల్పంతో ముందరకు సాగినట్లయితే సమస్యలన్నింటినీ కూడా అధిగమించి పనులను సానుకూలం చేసుకోవడానికి అవకాశాలు మరింత మెరుగవుతాయి. విద్య విషయంలో కొంత శ్రద్ధ ఎక్కువ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది. విద్యార్థులు శ్రమ ఎక్కువగా పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయంలో అనుకూలతను సాధించడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.